ఫుడీస్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ఈరోజు మీకోసం మంచి రెసిపీతో వచ్చాను. అది దద్దోజనం అండి. ఇలా చేయడం వల్ల దద్దోజనం అనేది పిల్లలు చూడడానికి కలర్ఫుల్గా ఉండి అందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారండి. పిల్లలే కాదు, మన పెద్దవాళ్ళకు కూడా ఇలా రెండు రోజులకు ఒకసారి, రోజు రోజు ఒకసారి ఫుడ్ తయారు చేసుకొని మన లంచ్లో తీసుకున్నట్లయితే మనకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చూసారు కదా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, ఇప్పటి వరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, ఈ దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. నేను ముందుగా దద్దోజనం కోసం రైస్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి పెరుగు, రైస్, సాల్ట్ మూడింటిని కలిపి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకున్నానండి. అలాగే దానిమ్మ గింజలు వలిసి వాటిని కూడా ఈ రైస్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత క్యారెట్ తురుము అండి. క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్నగా తురుముకొని ఇలా రైస్లో క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇంకొంచెం. ఓకే అండి, తర్వాత మనకి కొద్దిగా అల్లం తురుము కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. క్యారెట్, అల్లం ఇలా మనం చూడగానే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా రైస్లో కలిపిస్తే వాళ్ళకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామనేది తెలియదు కాబట్టి రైస్ చూడగానే కలర్ఫుల్గా ఉండటం వల్ల పిల్లలు ఈజీగా తినేస్తారు. అలాగే పిల్లలకి అరుగుదల కూడా చాలా బాగా అవుతుందండి వీటి వల్ల. ఓకే అండి, వీటన్నిటిని రైస్లోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ కలిసిపోయింది కదండి, ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకుందాం. ముందుగా ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని కొద్దిగా వేయించుకోవాలి. ఈ మిరపకాయలు వేగిన తర్వాత దానిలోకి మనం పోపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజలు తెలుసు కండి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు వేసుకున్నానండి. ఓకే అండి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము కూడా ఇందులో వేసుకోండి. లైట్గా ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది పోపు అనేది. ఓకే అండి, చూసారు కదా, ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దద్దోజనంలో వేసి రైస్ అంతటికి ఈ పోపు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలు చూపిస్తున్న విధంగా పోపు అంతటిని రైస్కి బాగా పట్టేలాగా కలిపేసి పెట్టేసుకోవాలి. అంతేనండి, సింపుల్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.